అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్. ఇప్పుడు నడుస్తున్నటువంటి ది మోస్ట్ హాట్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్ ఏలూరులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి టాపిక్ సార్. సార్, వాలంటీర్ వ్యవస్థను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ హాట్ కామెంట్స్ నిజంగా నిఘా వర్గాలు ఆయన హెచ్చరించాయి కాబట్టే ఆయన ఒక అథెంటికేట్ ఇన్ఫర్మేషన్తో ఆయన ఇది తీసుకొచ్చారనుకోవాలా, లేకపోతే పొలిటికల్ కాంట్రవర్సీ ఇంకా తెరలేపాలి కాబట్టి ఇలా బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు చేశారనుకోవాలా, ఏం జరుగుతుంది సార్? అసలు ఈ వ్యాఖ్యల వల్ల ఏం తెలుస్తుంది? అసలు ఏం జరుగుతుంది అంటే, నిన్న రాత్రి నుంచి ఇప్పుడు ఈరోజు ఉదయం మధ్యాహ్నం కూడా దాని మీద సహజంగా వాలంటీర్లు చాలా చోట్ల నిరసనలు తెలుపుతున్నారు, దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు, అలాగే వైసీపీ మంత్రులు నాయకులు వరుస పెట్టి ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. బహుశా ఇవన్నీ జరుగుతాయని పవన్ కళ్యాణ్కు తెలుసు. జరిగాలని కూడా ఆయన ఒక బికాజ్ ఆ సినిమా రంగానికి సంబంధించిన మనిషి, తర్వాత దేనికి ఎంత స్పందన వస్తుంది, ఆడియన్స్ పల్స్ ఎలా ఉంటుంది, పీపుల్స్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇలాంటివి తెలుసు కాబట్టి ఇలాంటి ఒక ఎక్స్ప్లోజివ్ కామెంట్, ఓకే సార్, కొంచెం భగ్గుమన్నదే మన మీడియా భాషలో అలాంటి కామెంట్స్ చేస్తారేమో అని మనం అనుకోవాల్సి వస్తుంది. రెండవది, మీరు అడిగినట్టుగా నిఘా వర్గాలు, కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్రానికి రాకుండా, లేకపోతే మీడియాకు కాకుండా అధికారికంగా లేకుండా పవన్ కళ్యాణ్కు మాత్రమే చెప్పి మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పండి, అది కూడా మీ వారాహయాత్రలో చెప్పండి అని చెప్పే అవకాశం ఉందా అంటే బహుశా అలా ఉండదు. ఉండొచ్చు ఎవరైనా మీలాగా, మనకు కూడా తెలిసిన వాళ్ళు చాలామంది పోలీసులు లేకపోతే అధికారులు మాట్లాడుతున్నప్పుడు ఇలా ఒక సమస్య ఉందని ఏదైనా కొన్ని అంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒకటి నేను స్పష్టం చేయదలుచుకున్నా, మహిళలకు సమస్యలు లేవు అని, మరి ముఖ్యంగా ఒంటరి మహిళలు ప్రత్యేక సమస్యలు ఎదుర్కోవడం లేదని, అది దేశమంతా మన సమాజంలో ఉండే సమస్య అది. ఓకే సార్. అందులో భాగంగా ఇంకా ఇతరమైనవి ఉండొచ్చు. ఉదాహరణకు నిన్న విశాఖపట్నంలో ఒక స్కూల్లో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి మీద నేవీ ఆఫీసర్ కుమార్తె, ఆమె ఆ స్కూల్లో ఉన్న అటెండర్ ఎవరో ఇంకో నలుగురిని కలుపుకొని అత్యాచారం చేశాడు, దాని మీద నిరసన వస్తుంది, పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి వాటి మీద తరచూ యాసిడ్ పోశారు. ఈరోజు కూడా మహిళా కమిషన్ చైర్మన్ ఆమె వాసిరెడ్డి పద్మ, మేము సహాయంగా ఉంటాం ఇవన్నీ చెప్పారు. ఇలాంటి వాటిని పూర్తిగా నిరోధించాలి, అడ్డుకోవాలి, వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ విషయంలో ఏమీ సందేహం లేదు. కానీ దాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి వేల మంది మహిళలు అదృశ్యమైపోతున్నారు, అందులో వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక విధంగా అన్ని డేటాలు సేకరించి ఒంటరి మహిళలు ఎక్కడున్నారా వివరాలు సేకరించి పంపిస్తుంటే ఇది జరుగుతుంది అని, దీన్ని వాలంటీర్లతో లింకు పెట్టడం అన్నది తప్పనిసరిగా ఒక తీవ్రమైన దారుణమైన ఆరోపణే. ఎందుకంటే వాలంటీర్ల యొక్క వాలంటీర్లలో సగం మంది దాకా దాదాపు అమ్మాయిలు ఉన్నారు, కొంచెం ఎక్కువ తక్కువగా, అంటే వాళ్ళకు కూడా ఈ విమర్శ వర్తిస్తుంది కదా. ఈ విషయాలన్నీ కనీసంగా ఆలోచించకుండా దాని విస్తృతి, దాని ప్రభావం, యువతి యువకులు వాళ్ళందరూ పిల్లలు ఉద్యోగాలు అంటే ప్రభుత్వం ఇస్తుంది అంటే చేరారు, ఎవరో వేరే వాళ్ళు ఎక్కడి నుంచో వాళ్ళేమే ఇంకో రకమైన మనుషులు కా పిల్లలు కదా, యువతి యువకులు చదువుకొని ప్రభుత్వం వచ్చాక భారీగా ఏర్పడిన ఒక రంగం ఇది. ఇంకోటి కూడా వాలంటీర్ల మీద, వాలంటీర్ వ్యవస్థ మీద తెలుగుదేశం కూడా మొదట్లో తీవ్రంగా దాడి చేసి ఇవన్నీ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా కొంచెం ఒక దశలో సర్దుకొని వాళ్ళు కూడా మనం వాళ్ళ సేవలు మనం కూడా తీసుకోవాలి, కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే కాదన్నట్టుగా కూడా ఒకసారి ఆయన మాట్లాడడం మీరు వినే ఉంటారు. అవును సార్. సో వాలంటీర్ల మీద దాడి చేయడం అనేది కౌంటర్ ప్రొడక్టివ్, నెగిటివ్, ఇది ప్రజలు స్వీకరించాలని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు రకరకాల సేవలు అందించడంలో, ఈ మధ్య నాకు తెలిసిన మిత్రుడిని బంధువుని ఎవరినో అడిగితే ఈ పత్రాలు పేపర్స్ తెచ్చుకోవటం ఇవన్నీ పెద్ద పనిగా ఉండేది పట్టణ ప్రాంతాల్లో, పల్లెల్లో ఇంకా కొన్ని స్కీమ్స్ అవి వాటికి సంబంధించిన వివరాలు అందించడం తీసుకురావటం ఇవన్నీ. ప్రభుత్వము లేదా స్థానిక పాలక పార్టీలు వాళ్ళకి దగ్గరగా ఉంటారు, ఇలాంటి ఫిర్యాదులు ఎప్పుడూ ఉంటాయి, ఇంకెవరి మీద అయినా ఉంటాయి, ఎవరున్నా ఉంటాయి, అది వాళ్ళున్నా వీళ్ళున్నా. కానీ దాన్ని మరీ పొడిగించి ఇంత దారుణంగా వాళ్ళు ఏదో అమ్మాయిల మీద, అందులో ఒంటరి మహిళల మీద నిఘా వేసి చెప్తుంటే దానివల్ల ఈ మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి, దానివల్ల ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద సమస్య అయిపోతుందని చెప్పడం, అది చాలా ఒక విధంగా అఘాయిత్యపు ఆరోపణ అంటారు చూడండి, ఒక దారుణమైన ఆరోపణ. మహిళా సంఘాలు కూడా నేను చూసాను, మొన్న కూడా విజయవాడ ఐలాపురం హోటల్లో ఈ దూషణలు, ఈ బూతు వీడియోలు వీటి మీద ఒక సెమినార్ జరిగింది.
అందులో కూడా ఈ ఆరోపణ చేయలేదు. మహిళలకు రక్షణ కల్పించాలి, దిశ ఇవన్నీ దానికోసమే కదా, వాటిని ఇంకా బాగా పని చేయించడం వేరు. కానీ పవన్ కళ్యాణ్ దీన్ని అందులో కూడా ఒక పెద్ద సభలో, ఇది వారాహికి ఒక ఆదిలోనే హంసపోదలాగా తయారైంది. జనం బాగా వచ్చారు, వాళ్ళకి తన మెసేజ్ చెప్పొచ్చు, కాగు లెక్కల్ని తీసుకొచ్చాడు చెప్పారు, ఓకే ఇట్లాంటివి మాట్లాడవచ్చు. కానీ దీన్ని తీసుకొని రావడం అంటే కవలన ఒక వివాదం పెంచడం ఒకటి, వాలంటీర్ వ్యవస్థ మీద దానికి ఒక కళంకం ఆపాదించడం, మూడోది మహిళల్లో భయాందోళనలు వస్తాయి కదా సహజంగా. అందులో అంత పెద్ద సభలో ఎక్కడో ఒక అనుకోకుండా ఒక ఇంటర్వ్యూలోనో ఒక దీంట్లోనో కాదు. కాబట్టి ఇది పూర్తిగా తీవ్రమైనటువంటి విషయం. సార్, ఇప్పుడు ఒక వాదన తెర మీదకి వచ్చింది సార్. వాలంటీర్లు వైఎస్ఆర్ ప్రభుత్వానికి చాలా వెన్నుదన్నుగా ఉన్నారు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు, కాబట్టి వీళ్ళల్లో ఉన్నటువంటి మానసిక స్థైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొడితే ప్రభుత్వంలో ఒక అస్థిరత ఏర్పడేటువంటి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మహిళలు మాకు అండదండలు ఇస్తున్నారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో మహిళా లోకంలో కూడా ఒక అస్థిరత కల్పించాలనేటువంటి కుట్రలో భాగమని చెప్పి అధికార పార్టీ నేతలు అంటున్నారు సార్. దీన్ని ఏ విధంగా చూడండి? అంటే వీళ్ళు మహిళల మీద కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించినప్పుడు, ఓకే మీ ఆరోపణలే కుట్ర అని వాళ్ళు ప్రత్యారోపణ తప్పకుండా చేస్తారు కదా సహజంగా సార్. ఎందుకంటే అది కూడా నిఘా వర్గాలు చెప్పాయంటే నా దగ్గర కేంద్రం అనే కేంద్రాన్ని ఆయన కేంద్ర నిఘా వర్గాలను తనకు అండగా తెచ్చుకుంటున్నారు. ఈ విషయం నిజాన్ని పరిశీలించాలి. మీరు దేశంలో ఒక నేషనల్ క్రైమ్ బ్యూరో ఉంటుంది, ఎన్సీబీ, వాళ్ళు ప్రతిసారి విడుదల చేస్తుంటారు. దాని ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఈ మిస్సింగ్ కేసుల్లో ఏమి ముందు భాగాన్ని లేదు. ఓకే సార్. గుజరాత్ మొదటి స్థానంలో ఉంది. వాస్తవంగా అది ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం కూడా. ఈ మధ్యనే గుజరాత్ పోలీసులు కూడా మేము 95% వాళ్ళు తిరిగి వచ్చేసారు, ఇట్లేదో ఒక ప్రకటన చేశారు కొంచెం తమను తాము చేసుకోవడం కోసం. తర్వాత మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ పరిశోధనల్లో లేదా అధ్యయనాల్లో తెలిసింది ఏంటంటే ఎక్కడైతే పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీసు, ఆ తర్వాత వాటిని ఆనుకొని అర్బన్ ఏరియాస్ పూణే లేకపోతే ఇట్లాంటివి అక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక రెండు మూడు కోల్కతా ఇలాంటి చోట ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయనేది ఉమెన్ చిల్డ్రన్ మిస్సింగ్ కేసుల మీద స్టడీ. ఇంకొకటి ఏంటంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం దేశంలో 7 రాష్ట్రాల్లోనే మొత్తం 64% మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఓకే సార్. ఆ 7 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లేదు. ఈ మధ్య పార్లమెంట్లో ఇచ్చిన ఒక సమాధానంలో కూడా ఈ విషయాలన్నీ చెప్పారు. అందులో కూడా ఏమీ లేదు. అంటే నేననేది అప్రమత్తంగా ఉండొద్దు లేకపోతే ఈ విషయం మీద అలక్ష్యం చేయమని కాదు. మహిళల రక్షణ కోసం మనం మ్యాక్సిమం గరిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ దీని అందరినీ కూడా వాలంటీర్ వ్యవస్థ ఏదో మాఫియాగా మారిపోయి వీళ్ళందరి మీద నిఘా వేసి వీళ్ళనేదో దుర్మార్గులకు సమాచారం చేరవేసి వాళ్ళ మిస్సింగ్ అవ్వడానికి వీళ్ళే కారణం అన్న పద్ధతిలో కనుక చెప్తే అది చాలా అసంబద్ధమైనటువంటిది, చాలా అసందర్భమైన లేకపోతే ఆధారం లేని ఒక ఆరోపణ. నేను ఇప్పుడు అంటున్నట్టుగా మరి ఇదే ఉంటే ఇప్పుడు నిఘా విభాగం పవన్ కళ్యాణ్కి ఎలా చెప్పింది? నిఘా విభాగం రాష్ట్ర డీజీపీకి చెప్పలేదా? అంతేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య హోంమంత్రి అమిత్ షాన్ కలిసి మాట్లాడి వచ్చారు కదా వెరీ రీసెంట్లీ, హోంశాఖ కిందకే వస్తాయి ఇవన్నీ, మరి ఎప్పుడు చెప్పలేదా? అంటే అంత బాధ్యత లేకుండా కేంద్రం ఉంటుందా మాట వరుసకు చెప్తే? కాబట్టి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి చెప్తే ఆయన వచ్చి చేస్తుందేంటి? వారాహయాత్రలో ఎన్నికల ప్రచార సభల్లో ఇవి చెప్పండి అని ఏ నిఘా విభాగం అయినా చెప్పేటటువంటి అవకాశం ఉందో ఉండదే. వాళ్ళు మీరు ఒకవేళ తెలిస్తే చేయాల్సింది ఏంటంటే కన్సర్న్డ్ అథారిటీస్కి చెప్పి మీ దగ్గర ఉన్న ఆధారాలు అవేం లేవు ఇక్కడ. అందుకే దీన్ని ఒక వైల్డ్ అలిగేషన్ అంటాం మనం. అంటే ఒక విశృంఖలమైన ఒక తీవ్రమైన ఆరోపణ కింద దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల రెండు నష్టాలు ఏర్పడుతున్నాయి సార్. ఒకటి, వాలంటీర్ల మీద వాళ్ళల్లో వచ్చేటటువంటి వాళ్ళ మీద దీని ప్రభావము ఒక ప్రతికూలంగా ఇప్పటికీ వచ్చే ఆ నిరసనలు ఇవన్నీ తెలియజేస్తున్నాయి. రెండవది అసలు సమస్య దారి తప్పిపోవడం. అసలు ఆ మహిళలు వాళ్ళకి భద్రత, వాళ్ళ రక్షణ, వాళ్ళ పట్ల సమాజంలో రావాల్సిన చైతన్యం దానికోసమే కదా ఈ కమిషన్లు కానీ లేకపోతే ఇవన్నీ ఏర్పాటైంది. ఆ అంశం మీద మీరు కేంద్రీకరించకుండా దాన్ని మీరు వాలంటీర్ వ్యవస్థ అయితే వైఎస్ఆర్ పార్టీది కాదు కదా. నిజంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే ఉపయోగించుకుని ఉంటే మీరందరూ ఎందుకు ఊరుకుంటారు? పెద్ద పెద్ద ప్రతిపక్షాలు లేకపోతే నాయకులు వెళ్ళి మీరు మా దగ్గర కూడా రండి, మా మాట కూడా వినండి అని వాళ్ళకి చెప్పి అది చేయొచ్చు కదా మీరు. కాబట్టి ఇది తప్పకుండా ఒక, నేను ఉదయం కూడా ఏదో ఛానల్లో చెప్పాను, ఒక బాధ్యతారహితమైన ఆధారరహితమైన ఒక విశృంఖలమైన ఆరోపణ కింద దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. రెండవది కేంద్ర ప్రతి విషయం చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ నేను కేంద్రానికి చెప్తాను
లేకపోతే నేను కేంద్రం దృష్టికి తెచ్చాను, కొన్ని కేంద్రం నాకు చెప్పింది, చాలా విషయాలు నాకు చెప్పారు. ఎలా ఇది ఏదన్నా ఒక అనధికార రాజ్యాంగేతర వ్యవస్థ అని ఒకటి నడుస్తుందా ఈ దేశంలో, ఈ రాష్ట్రానికి సంబంధించి? మరి రాష్ట్రానికి రావాల్సిన ఒక ప్రత్యేక హోదానో, పోలవరం నిధిలో లేకపోతే లోటు బడ్జెట్లో ఇట్లాంటివి తేవచ్చు కదా, ఈ ప్రత్యేకమైన వారధులు, అదంతా రాష్ట్రానికి కొంచెం మేలన్నా జరుగుతుంది కదా. కాబట్టి కేంద్రంతో సంబంధాలు, కేంద్ర నాయకులు నాకు చెప్పారు, దీన్ని ఒక మంత్రంలాగా వాడడం మొదలు పెడితే అది కేంద్రానికి కూడా అది అపవాదం కిందే మారుతుంది. ఎందుకంటే మీరు డ్యూ కోర్సులో రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు, నిఘా విభాగాలకు చెప్పి చర్యలు తీసుకునే బదులు మీరు అసలు ఎక్కడా ప్రజాప్రాతినిధ్యం అంటే చట్టసభలో లేని ఓ ప్రతిపక్ష నాయకుడికి కేవలం బీజేపీ మిత్రుడు కాబట్టి చెప్తారాక, దానికి ఏమీ ఆధారం లేదు. అంటే దీనివల్ల నిఘా సంస్థలు నిఘా సమాచారాన్ని దేనికి షేర్ చేసుకోవాలి, పరిష్కారానికి షేర్ చేసుకోవాలి, పట్టుకోవడానికి షేర్ చేసుకోవాలి, దాని బదులు రాజకీయాల కోసం షేర్ చేసుకుంటున్నారా? చాలా చోట్ల ఇప్పుడు బీజేపీ నాయకులు అక్కడక్కడ అంటుంటారు కదా, ఏది మేము జైల్లో పెట్టిస్తాం, అరెస్ట్ ఇట్లా, ఇది కూడా అలాగే ఉంది. ఇందులో మరీ ఒక తీవ్రమైన భాగం ఏంటంటే ఒక పెద్ద విస్తృతంగా ఒక వ్యవస్థ ఏర్పడి అది కొంత సానుకూలంగా అభిప్రాయం ఉంది. వాలంటరీ వ్యవస్థ మీద రాజకీయ ఆరోపణలు విమర్శల కంటే కూడా పాజిటివ్గా మాకు ఉపయోగపడిందనే అభిప్రాయమే జనంలో ఎక్కువగా ఉంది. అది కరోనా వచ్చినప్పుడు అలాగే నిత్యావసర సరుకులు లేకపోతే రకరకాలుగా అందించడానికి. ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే బటన్ నొక్కి నేరుగా చేరుస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని. బటన్ నొక్కడం అన్నది ఒకటే కదా, అది ఒక నగదుకు నగదు బదిలీకి సంబంధించి బటన్ నొక్కుతారు, కానీ నిత్యావసర సరుకులకు ఏం బటన్ నొక్కరు. లేకపోతే ఇప్పుడు టమాటా ధరలు పెరిగాయి ఉదాహరణకు, అప్పుడు ఒక విధంగా దాని మీద వాళ్ళు స్థానిక పరిస్థితులు ఏం చేయొచ్చు అట్లా చేస్తారు. అలాగే ముసలాళ్ళు నిరాధారంగా ఉన్న వాళ్ళు తోడవుతారు. సో సానుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలనేది కాకుండా ఓకే, నేనేమి పూర్తిగా అసలు ఎక్కడ సమస్యలు ఉండవు అని చెప్పండి. సమస్యలు ఉంటే మీరు నిర్దిష్టంగా చెప్పండి, ఉదాహరణలు తీసుకురండి, కానీ మొత్తం ఒక వ్యవస్థనంతటినీ కూడా, అందులో కూడా చిన్నపిల్లలు యువతతో కూడినటువంటి ఒక వ్యవస్థను ప్రయోగాత్మకంగా ఏర్పడి కొంత ప్రయోజనకరంగా నడుస్తున్న ఒక వ్యవస్థ, కొద్ది గొప్ప ఉపాధికి కూడా తోడ్పడుతున్న వ్యవస్థ, దాని మీద ఒక పెద్ద అభాండం లాంటిది, వీళ్ళు అమ్మాయిల మీద, మహిళల మీద చాలా ప్రత్యేకంగా నిఘా వేసి వాళ్ళను దుర్మార్గులకు, కిడ్నాపర్లకు అప్పగిస్తున్నారు, అప్పగించడానికి కారణమవుతున్నారు. అదే కదా దీని మామూలు భాషలో, ఇది తప్పకుండా పవన్ కళ్యాణ్ దీని మీద పునరాలోచించాలి. దీన్ని వెనక్కు తీసుకోవడం చాలా చాలా మంచిది. ఆయన ఉద్దేశం ఏంటో ఒకవేళ వేరేది అనుకొని చెప్పాడా? వైసీపీ వాళ్ళైతే ఆయన ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు అనే వాళ్ళు అంటారు అనుకోండి. ఇంకొకటి ఏమంటే ఇక్కడ ఈ సందర్భంలోనే ఆయన ఇతరత్ర మాట్లాడిన చూస్తే కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి నా మీద వ్యక్తిగతంగా దాడి చేశారు కాబట్టి నేను ఇక మీద ఏకవచనంతో సంబోధిస్తాను. ఓకే మీరు సంబోధించండి, ఏమైంది, ఎవరికి ఏమీ పోదు కదా. గౌరవ మర్యాదలు, ఎవరి పద్ధతులు, ఎవరి సంస్కారం, ఎవరు ఏ స్థాయిలో ఎలా చేస్తారన్నది వాళ్ళకి సంబంధించిన నిర్ణయం. కానీ మహిళలను పదే పదే ఇప్పుడు ఆయన ప్రస్తావించడం పొరపాటు అనుకుంటే దాన్ని ఆధారం చేసుకొని మళ్ళీ మళ్ళీ అదే ప్రస్తావించడమే కాకుండా ఇప్పుడు ఇన్ని వేల మంది మహిళా వాలంటీర్లు అందరూ ఉంటారు, మరి వాళ్ళందరినీ కూడా అన్నట్టే అవుతుంది కదా. ఇక్కడ ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి విఘ్నతతో. రాజకీయ పార్టీల నాయకులు అందులో మేము ప్రత్యేకమైన మార్గం చూపిస్తాము లేకపోతే భిన్నంగా ఆలోచిస్తాము ఇవి చెప్పే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తన మాటల కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు అనేవి గమనించకుండా మాట్లాడటం ఇది రాష్ట్రంలో ఒక పెద్ద నిరసనకు దారితీస్తూ ఉంది. దీన్ని సవరించుకోవడం చాలా అవసరం. ప్రభుత్వం కూడా ఓకే, మరి ఆయన చెప్పిందని కేంద్రానికి రాసి మీరు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్కు, మీ దగ్గర ఏమేమి ఉంది అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇలాంటి వాటిని మొగ్గలోనే తుంచేయకపోతే, ఆయన వారాహయాత్రకు నిన్న మొదటి రోజే సార్, మొదటి రోజే ఇది జరిగింది కాబట్టి ఇది ఇలాగే కొనసాగే కార్యక్రమం కంటే. ఇంకా మూడవది దీన్ని ఆధారం చేసుకొని ఒక మాట అన్నాం కాబట్టి దానికే భేషజానికి పోయి దాన్నే పట్టుకొని సాగదీసే బదులు దాన్ని సవరించుకోవటము. రెండవది వ్యవస్థలను, ఉద్యోగులను అదే పనిగా వాళ్ళని కించపరిచే లేకపోతే గాయపరిచే ఇవి లేకుండా చూడటం చాలా చాలా అవసరం. సార్, ఈ దుమారం ఇంకా చెలరేగుతుండగానే రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని
మీరు ఏంటి, మీకు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి అని చెప్పి 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పి నోటీసులు జారీ చేసింది సార్. ఈ నోటీసుల జారీతో ఈ అంశం ఇంకా వేడెక్కే ఛాన్స్ ఉందా, క్లోజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందా సార్? అంటే వేడెక్కాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు మహిళలు వాళ్ళ భద్రత ఇంత తీవ్రమైన ముప్పు ఉంది, పలానా వ్యవస్థ వాళ్లకు శత్రువుగా వ్యవహరిస్తుంది లేకపోతే చేటు చేస్తుందని మీరు ఆరోపించినప్పుడు మీ ఆరోపణలకు ఉన్నటువంటి ఆధారాలు మీరు మహిళా కమిషన్కు సమర్పించవచ్చు. కాదు వాళ్ళు కూడా వైసీపీ అంటారా, మహిళా కమిషన్ రాజ్యాంగబద్ధమైంది, ఏ పార్టీ ఉన్నా వాళ్ళకు సంబంధించిన వాళ్ళే వాళ్ళు పెడతారు. నేను ఉదయం కూడా ఈ విషయం అంటే మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి. నిజంగా కేంద్రం మీకు చెప్పుంటే, కేంద్ర నిఘా విభాగాలు మీకు చెప్పుంటే మీరు ఆ విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకొని రావచ్చు. మామూలుగా అయితే ఎవరు చెప్పారో చెప్పండి, ఇదంతా ఉత్తుతగా మీరు చెప్తున్నారు, మీకు ఎవరు చెప్పలేదని ప్రత్యర్థులు అంటారు. నేను అలా మీకు నిజంగా చెప్పి ఉంటే మీకు బాధ్యతగా మీరు ఆ సమాచారం సంబంధిత వర్గాలకు చెప్పండి, లేదా మీడియాతో మీరు షేర్ చేసుకోండి. దానికి ఏదో పత్రం అని ఉండాలి కదా. ఎందుకంటే నిఘా విభాగము, కేంద్ర నిఘా విభాగము ఒక వ్యక్తితో విషయం చెప్పేటప్పుడు దానికి భూమిక ఉండాలి కదా. అంతకుముందు వాళ్ళు అడ్వైజరీ పంపించడం కానీ, చాలా నిర్దిష్టంగా ఈ అంశం ఎక్కడైనా మెన్షన్ చేయటం కానీ, వార్న్ చేయటం కానీ, కాషన్ చేయటం కానీ జరిగి ఉండాలి కదా. అలాంటి పత్రం కేంద్రం దగ్గర మీరు, మీకు ఎవరు చెప్పారో మీరు జనానికి ఆ పేరు చెప్పకండి, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి ఆ పత్రం తీసుకొని వచ్చేయండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ప్రజలందరికీ ఉపయోగమే కదా. అంటే అదేమీ లేదు కాబట్టి మీరు ఒక సాధారణ భాషలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మహిళా కమిషన్ మహిళల భద్రతకి ఇంత ముప్పు వచ్చింది అనే మాట మీరు అన్నప్పుడు సార్, మరి ఆ వివరాలు మాతో పంచుకోండి అని వాళ్ళు అడగడంలో పెద్ద తప్పేం లేదు. దానికి సమాధానం ఇవ్వడం కూడా పెద్ద, దానికి ఎవేజివ్ రిప్లై కూడా ఇవ్వచ్చు, సీరియస్ రిప్లై అంటే తప్పుకునే విధంగా సాధారణ భాషలో చెప్పొచ్చు. ఉదాహరణకు నేను పొద్దున మాట్లాడుతున్నప్పుడు నాతో సార్, నాతో అప్పుడు జనసేన ప్రధాన కార్యదర్శి ఉన్నాడు ఆ చర్చలో. ఓకే సార్, చెప్పిన దాన్ని మేము ఒక కాషన్ కోసం మేము చెప్పాము ఇలా ఉంది అని, దాని మీద మీరు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కానీ అని. ఎంక్వైరీ చేస్తే తెలిసేదానికి ముందే నిర్ధారణ ఎలా చేస్తాం? అంతే కదండి సార్, ఎంక్వైరీ చేయాలి, జాగ్రత్త పడాలనుకుంటే అప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని రావాలి. కాబట్టి ఇందులో చాలా రాజకీయం పరమైన ఉద్రిక్తత పెంచడము లేకపోతే వివాదగ్రస్తం కావటం అన్నది ఇందులో చాలా ఎక్కువగా ఇది కనిపిస్తుంది. అందులో అది వాళ్ళని టార్గెట్గా చేయటం కూడా సరైనది కాదు. రాజకీయంగా ఎవరినైనా ఎంతైనా ఎదుర్కోవచ్చు. ఇదిగో ముఖ్యమంత్రి మీద నాకు ఇది కాబట్టి నేను ఏకవచనంతో నేను పిలుస్తాను, హాయిగా పిలువు లేకపోతే ఇంకో విధంగా పిలువు, దాన్ని ఆయన చూసుకుంటాడు, ముఖ్యమంత్రి కానీ ఆయన వాళ్ళు కానీ. అదేమి రాజకీయానికి సంబంధించింది కాదు, కానీ రాష్ట్రానికి, రాజకీయానికి, మహిళలకు, వాలంటీర్లకు, అందరికీ సంబంధించిన అంశంలో మటుకు మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఓకే, రెండోది నేను కేంద్రాన్ని కూడా అడుగుతాను, మీరు ఇట్లాంటి సమాచారాలన్నీ వాళ్ళకి వీళ్ళకి ఎందుకు చెప్తారు? అది బహిరంగంగా ప్రభుత్వానికి పంపించండి, లేకపోతే బహిరంగంగా మా మీడియా వాళ్ళకు చెప్పండి. మీడియాలో ఒకసారి వస్తే అందరు కూడా జాగ్రత్త పడతారు కదా. కాబట్టి ఇందులో చాలా వ్యూహాత్మకమైనటువంటి ఆరోపణలాగా ఇది కనిపిస్తుంది. మరి తదుపరి ఏం మాట్లాడతారు, మరి ఇట ఈ సమయానికి ఆయన ఏమైనా దిద్దుకున్నారా? కానీ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా, ఆయన అభిమానులు అనుకునే వాళ్ళు కొంతమంది మటుకు ఇప్పటికీ దాన్ని సమర్థించుకుంటూ ఎదురుదాడి మాత్రమే చేస్తున్నారు సార్. ఎదురుదాడి అది సరికాదు, ఆ వాలంటీర్లుగా ఉన్న అమ్మాయిలు కూడా మహిళలే, అలాగే ఆ వాళ్ళు కూడా అబ్బాయిలు యువకులు ఏదో ఉద్యోగం కోసం చేరి నలుగురికి ఇస్తున్నారు. అది రేషన్ ఇవ్వడమా, మందులు ఇవ్వడమా, లేకపోతే ఇతర పథకాల గురించి చెప్పడమా, ఇవన్నీ కూడా దాన్ని వెల్కమ్ చేసి కన్స్ట్రక్టివ్గా దాన్ని మార్చుకోవడానికి బదులు ఈ విధమైనటువంటి ఒక అదొక నెగిటివ్ షేడ్లో దాన్ని ఒక పూర్తిగా ఒక ప్రతికూలమైన లేకపోతే మహిళలకు హాని చేసే శక్తిలాగా చూపించడం ద్వారా మరి మహిళల మీద ప్రభావం చూపిస్తుంది అని ఒకవేళ అనుకొని ఇలాంటివి చెప్పారేమో నాకు తెలియదు. కానీ ఇది సమాజంలో ఇట్లాంటి భయాందోళనలు కలిగించటము మంచిది కాదు. రెండవది, రోజు తమ దగ్గరికి వచ్చే వాలంటీర్లను గురించి సమాజంలో ఒక నెగిటివ్ షేడ్లో వాళ్ళని చూపించటం కూడా మంచిది కాదు. ఓకే, మూడవది, ధైర్యంగా నిలబడండి, మేమున్నాం మీకు అని అందరం కలిసి మహిళలకు అండగా ఉండే బదులు ఇది ఇది ఏదో పెద్ద శక్తి, ఇదంతా నెట్వర్క్ పనిచేస్తుంది, ఆ నెట్వర్క్ డైరెక్ట్గా వీళ్ళతోనే లింక్ ఉంది అని ఇలాంటి నిరాధారమైన అభిప్రాయాలు కలిగిస్తే వాళ్ళు మరింత భయానికి గురవుతారు తప్ప మేలేమీ జరగదు. పైగా ఇది ఒక విధంగా వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టినట్టే. ఎందుకంటే వాళ్ళు అంత అసహాయంగానో లేకపోతే ఎవరో చేస్తే అంత అయిపోయేటట్టు ఉంటారని కూడా మనం అనుకోలేం. ఈ సందర్భంలో మిస్సింగ్ ఉమెన్ గురించి చాలా స్టడీస్ ఉన్నాయి, చాలా
సమాచారం ఉంది, ఆ సమస్య దాని స్వభావం అది వేరు, ఇక్కడ అది ముందుకు వచ్చిన రాజకీయ కోణం వేరు. దీన్ని దిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మహిళల భద్రతకు మనం అందరం కూడా ఎప్పుడు అండగా ఉంటాం. మహిళా కమిషన్ కూడా ఈ నోటీస్ పవన్ కళ్యాణ్కి ఇవ్వడంతో పాటు వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా ఈ విషయాన్ని అధ్యయనం చేసి వాళ్ళ సమాచారం కూడా వాళ్ళు తెప్పించుకోవడం చాలా మంచిది. ఉత్తరోత్తర అయినా కానీ దీనికి సంబంధించి మహిళలకు భరోసా ఇవ్వడానికి, మహిళల్లో ఉన్నటువంటి ఒక భద్రత కల్పించడానికి కూడా అలాంటి ఒక అధ్యయనం చాలా అవసరమవుతుంది. ఓకే, అమెరికా మహిళా సంఘాలతోనూ ఈ విషయాల మీద నిపుణులైన వాళ్ళతో కూడా ఒక చర్చ నిర్వహించితే చాలా మంచిది. చివరిది సాధు, అది ఇంతకుముందు చంద్రబాబు భార్య విషయమైనా, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి విషయమైనా, లేదా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళైనా, రాజకీయాలు రాజకీయాలుగా మాట్లాడండి కానీ అనవసరంగా రాజకీయాలతో సంబంధం లేని లేదా ప్రత్యక్ష పాత్ర లేని మహిళలను లేదా ఏవేవో విషయాలను తెచ్చి వాటి చుట్టూ పోస్టులు పెట్టి వాటి మీద కామెంట్లు పెట్టి ఈ వాతావరణాన్ని కలుషితం చేయకండి అని మనం చెప్పాల్సి ఉంటుంది. అలాగే మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడో చోట ఆపండి కదా, అది పెద్ద పెద్ద నాయకులే ఆపకుండా దాన్ని అలాగే కొనసాగిస్తుంటే ఒక విధంగా దానికి ఆజ్యం పోయటమే కదా. సో ఈ వివాదాలకు ఆజ్యం పోయడం కంటే వీటికి ముగింపు పలికితే 2024 ఎన్నికల చర్చ రాష్ట్ర అభివృద్ధికి, సమస్యలకు, ప్రజలకు సంబంధించిన అంశాల మీద నడుస్తుంది. లేకపోతే ఇవే ఈ విషయాలే సరిపోతాయి. ఇప్పుడు ఇంకా ఈ పవన్ కళ్యాణ్ తాజా ఆరోపణతో ఈ చర్చ ఏంటంటే మరింత ఇంకా తగ్గిపోయి ఇంకా కొంచెం వాతావరణాన్ని వివాదగ్రస్తం చేయడానికి కారణమవుతుంది. ఈ ధోరణిలో మారాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.